ప్రకాశం జిల్లా పామూరులోని మదన వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం వేంపాడు రెవెన్యూలో ఉన్నాయి. అయితే ఆ భూములపై కొందరు వ్యక్తులు కన్నేశారు. ఏకంగా సర్వే నెంబర్ 78/1 6.08 ఎకరాల భూములకే ఎసర పెట్టారు. ఆలయ కమిటీతో సంబంధం లేకుండా అర్చకులు తమకు అమ్మినట్లుగా బినామీ రికార్డులు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గతంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం జేసీ కోర్టులో సాగిన విచారణలో ఆ భూమిలో పట్టాలు పొందిన వ్యక్తుల పేర్లను తొలగించి యథావిధిగా ఆలయ భూమిగా నమోదు చేయాలని తీర్పు ఇచ్చారు. దీంతో ఆలయ ఈవోతో పాటు కమిటీ సభ్యులు తమకు న్యాయం జరిగిందని ఆ భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయినా మండల రెవెన్యూ అధికారులు మాత్రం ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆక్రమణదారులు జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి భూములను చదును చేయిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దేవుని మాన్యాన్ని కాపాడి ఆలయ ఆస్తిగా రికార్డులో నమోదు చేయాలని పామూరులోని శ్రీ మదన వేణుగోపాల స్వామి ఆలయ ఈవో గిరిరాజ నరసింహారావు కోరారు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా పాలమూరు గ్రామంలో వేయించేసి ఉన్న మదన వేణుగోపాల స్వామివారి దేవస్థానం, భుజంగేశ్వర స్వామివారి దేవస్థానానికి పాలమూరు పరిసర గ్రామ ప్రాంతాల్లో ఎంతో విలువైన భూములు ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడా దేవాదాయ శాఖ మొదటి నుంచి కూడా సంరక్షించుకుంటూ జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది వాటిల్లో ప్లాట్లు వేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వెరికంపాడు మండలం వేంపాడు గ్రామంలో 78/1 సర్వే నెంబర్లో 6 ఎకరాల 8 సెంట్లు భూమి ఉన్నది. దీని మీద జాయింట్ కలెక్టర్ నెల్లూరు గారు ఎవరో కొంతమంది వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నం చేసి వారిని సంప్రదించగా రెవెన్యూ రికార్డులు వారి పేర్లు నమోదు చేయవలసిందిగా వాళ్ళు అర్జీ పెట్టించో దాన్ని పూర్తిగా పరిశీలించినటువంటి అప్పుడు నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు ఇది పూర్తిగా ఇది దేవస్థానం భూమే కాబట్టి ఇది దేవస్థానం చెందింది, ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వడానికి వీల్లేదు, ఇది దేవస్థానం భూమి కాబట్టి ఎంఆర్ఓని రెవెన్యూ రికార్డ్స్లో దేవుడి భూమి గాను అట్లానే దేవాదాయ శాఖ వారిని నిషేధిత చట్టభూమిగా 23A1C నమోదు చేయవలగా ఆదేశించి ఉన్నారు. ఆ తదుపరి ఆ సదరు వ్యక్తి పువ్వాడ రాంబాబు గారు పాములు బాబు గ్రామస్థులైనటువంటి పువ్వాడ రాంబాబు గారు హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేసి ఆ నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కాపీ మీద స్టే పొంది ఉన్నారు. కానీ స్టే ఇస్తూ గవర్నర్ అయిన హైకోర్టు వారు ఏం చెప్పారంటే నెక్స్ట్ హీరింగ్ వచ్చే వరకు కూడా ఎవరు కూడా దాన్ని ఏమి చేయొద్దు అని చెప్పారు. కానీ ప్రస్తుతం మేము గతంలోనే ఆగస్టు 2 మేము ఆ భూమిలో దేవస్థానం భూమి అని చెప్పి మేము బోర్డు పెట్టి మేము పూర్తిగా ఆ భూమిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ అతను సదరు వ్యక్తి నిన్న జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దేవస్థానం బోర్డులన్నీ పీకేసేసి ఇవాళ 2 JCBలు 2 డోజర్లు పెట్టి ఆ చెట్లన్నీ పీకి పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది పూర్తిగా కూడా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఎందుకంటే మళ్ళా అంతిమ గవర్నరైనటువంటి హైకోర్టు వారు అంతిమ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు ఆ భూమిలోకి వారు కానీ మేము కానీ ఎరగడానికి కానీ ఎలాంటి అర్హత లేదు. కానీ వాళ్ళు కోర్టు ధిక్కరించి ఇలాంటి చర్యలు చేపడుతున్నారు కాబట్టి పోలీసు వారికి రెవెన్యూ వారికి ఈ విషయాన్ని తెలియపరిచి ఉన్నాం. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.